వచ్చిందా? కృతగ్రైజ్ చేసినారా? మళ్ళీ ఇప్పుడు వస్తాయి మా పెన్షన్స్? ఇంతకుముందు నెల నెల వచ్చేటివి, ఇప్పుడు 6 నెలలకు ఒకసారి పెన్షన్స్ ఇస్తాం. సో నేను 3 నెలల కిందటి పోయిందంటే ఇప్పుడు మళ్ళీ 6 మంత్స్ అయిపోయినా, అంటే ప్రతి జూలై మాసంలో, ప్రతి డిసెంబర్ నెలలో ఎవరివైతే ఇట్లా అకౌంట్లలో మిస్ అయినాయో, ఎవరికైతే ఇట్లా డబ్బులు పడలేదో, ఇవన్నీ కేసెస్ దాంట్లోకి వస్తాయి. సరేనా? ఇప్పుడు పడతాయిలేమ్మా, చెప్పమ్మా. ఎప్పుడమ్మా? ఈ నెల 10వ తేదీ. దీంట్లో రాలేదా మీకు 10,000 ఏమైనా ఇచ్చినారా? ఎక్కడ ఉంటారు? యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? మీ ఆయన ఉండేది ఎక్కడ? ఇక్కడే. మరి రెండో భార్య ఇప్పుడు పెన్షన్ పెట్టుకున్నారా? ఇప్పుడు పెట్టినారా? పోనీ ఆ డబ్బులు అన్నా రావాలి కదా నీకు. లేదు సార్, వాళ్ళు మేము ఇంటికి ఇస్తాము. అలా కాదు కదమ్మా. ఇవి చూపించడానికి వెళ్ళచ్చు. నేను యాడికి పోలే. చెప్పు ఏం పెద్దమ్మా? ఏం పెద్దమ్మా చెప్పు. ఎప్పుడు ఎలా చనిపోయినాడు? పెళ్ళయిందా కొడుకు? ఇన్సూరెన్స్ ఇచ్చినారా? 10,000 ఇచ్చినారా? ఏమ్మా ఎక్కడ ఉండేది? అంటే ఇప్పుడు ప్రొద్దుటూరులో ఉన్న వాళ్ళు చూస్తూ అంటారమ్మా కొడుకు. ఇప్పుడు నీకేం కావాలి? ఎందుకు లేదు? సింగిల్ పర్సన్ ఎక్కి కాదు కానీ నీ కొడుకు పొద్దుటూరులో ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అమ్మా? ఈ నుంచి పొద్దుటూరు పోయినాడా కొడుకు? సొంత ఊరు ఏది? పొద్దుటూరుకి ఏం పని మీద పోయినాడు? ఏం ఆఫీసు? ఇప్పుడు నీతో నువ్వు నీ మనవరాలు ఉంటుందా? వీళ్ళిద్దరికి కార్డు రైజ్ చేయొచ్చు కదా. అతనే చనిపోయినాడు అంటయ్యా. ఎవరు లేరు? చేపిస్తానులేమ్మా.